మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో రక్షణ, స్వస్థత, విడుదల పొందుతున్నారని విని మీతో కలిసి ఆనందిస్తున్నాము. ఈరోజు వర్తమానం వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేనూ జుంటె తేనె దార్ల కంటేనూ మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. ఈ వాక్యము ద్వారా స్వస్థత, రక్షణ, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ దినాల్లో దేవుడు మన జీవితాలకి ధైర్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడు. మానవులైన మనము కొన్నిసార్లు అపజయాన్ని కొని తెచ్చుకుంటాం, కానీ ఒక్క సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, అపజయము పాలు కానివ్వడం మనని. పేతుర్ని అపజయం పాలమనిచ్చాడా? మునిగిపోనిచ్చాడా? పేతుర్ని మళ్ళీ లేవనెత్తాడు. పేతురు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు అనేకములు ఉన్నాయి. అంతటితో అతను చనిపోతే ఉద్దేశాలు నెరవేరు. అందుకని పేతుర్ని ఏం చేశాడు? సజీవ లెక్కలో లేపి భూలోకములు తలకిందులు చేసే శక్తి అతనికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ విషయంలో కూడా మనం అధైర్యపడవలసిన అవసరము లేదని అనేక సార్లు లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం కదా. యెషయా 41:3 వచ్చిన దగ్గర చదువమ్మా. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. 13 వచ్చిన చదువమ్మా. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. చక్కని మాట చెప్పాడు. మనం చెప్పండి చెప్పాడా? లేదు లేదు, మనం పుట్టక ముందుపై ఇవన్నీ రాశాడు. ఎందుకని? మనం అట్లాంటి పరిస్థితులకు వెళతామని అని ముందే తెలుసు. మానవ జీవితానికి ఏ పరిస్థితులు వస్తాయి, మానవుడు ఏ మార్గంలో నడవాలి, ఎంత క్లిష్టమైన మార్గంలో నడవలసి వస్తుంది, ఎంత ఆపదల మధ్యలో నడవలసి వస్తుంది, ఎంత శోధన మధ్యలో నడవలసి వస్తుంది, కొన్నిసార్లు సింహము లాంటి మనుషుల మధ్యలో పడుకుని జీవించాల్సి వస్తుందని అని ముందుగానే తెలుసు. అందుకని ఏమన్నాడమ్మా? నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. ఏమి భయపడదు, ఏమీ భయపడదు, దేనికి భయపడదు, వేటికి భయపడదు. దేవునికి భయపడండి. దేనికి? దేవునికి భయపడని వాడు, దేవుని వాక్యమునకు భయపడే, దేవుని వాక్యమును గైకునేవాడు తన జీవితంలో దేనికి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ఈ వాక్యమును నీ హృదయంలో ప్రతిష్ఠించుకుని ధ్యానపూర్వకంగా నువ్వు కూర్చుని ఈ వాక్యమును ధ్యానించు. ధ్యానిస్తే బలం వస్తుంది, శక్తి వస్తుంది, వీటికన్నిటికీ మించినటువంటి అభిషేకం పైనుంచి దిగి వస్తుంది. హల్లెలూయా. దైవ అభిషేకం ఎప్పుడు నీ మీదకి వస్తుందో, ఈ వాక్యం ద్వారానే దైవ అభిషేకం నీ మీదకి వస్తుంది. దైవ అభిషేకం ఎప్పుడు నీ మీదకు వస్తుందో, అభిషేకము నీ జీవితంలో అడుగడుగు ఆలోచన ఇస్తుంది, అడుగడుగు సామర్థ్యం ఇస్తుంది, అడుగడుగు జయం ఇస్తుంది, అడుగడుగు విజయోత్సాహంతో నిన్ను ఊరేగిస్తుంది అభిషేకం. ఇప్పుడు రక మౌనంగా ఉన్నాడు దావీదు. ఇప్పుడు ఏంటంటే సౌలుకి ఏమి దెయ్యం పట్టింది. సౌలుకి దెయ్యం పడితే ఈయన ప్రార్థన చేశాడు. ఈయన మీదకి ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చిందండి. ఈయన మీదకి అభిషేకం వచ్చిన తర్వాత ఆ అభిషేకము ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికే పనికొచ్చిందా, అన్నిటికీ పనికొచ్చిందా? నీలో ఉన్న అభిషేకము ఒక దయ్యానికి మాత్రమే కాదు, నిన్ను బలపరచడానికి, నీకు శక్తినివ్వడానికి, అన్ని విషయాల్లో నిన్ను ఆదరించి ఆదుకొని సత్య మార్గంలో జీవ మార్గంలో నడుస్తున్నప్పుడు నీకు విరోధంగా వచ్చిన ఆయుధములన్నిటినీ విరగ కొట్టడానికి పనికొస్తుంది అభిషేకం. సాతాను కార్యం
వస్తుంది అభిషేకం. దైవాభిషేకం నీ మీదకు వస్తే సాతాను కార్యాలు ఏమవుతాయి? లయమైపోతాయి. సాతాను కార్యాలు లయమైపోతాయి. అట్టి అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. అట్టి ఆత్మ నింపుదల కొరకు, అట్టి అభిషేకం కొరకు ప్రార్థన చేయండి. అందుకని దావీదు ఆ రోజున అభిషేకం పొందాడు. అభిషేకంలో ఆత్మ బలం వచ్చింది. ఆత్మ బలం వచ్చినప్పుడు సౌల్లో ఉన్న దయ్యాన్ని వెళ్ళకొట్టాడు. అంతేకాదు తన జీవిత కాలంలో 66 యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఏ యుద్ధంలో కూడా అపజయం కలగకుండా తన అభిషేకం తన ఏం చేసింది? దేవుని స్తోత్రం. తన జీవితానికి జయం అనుగ్రహించింది, విజయం అనుగ్రహిస్తుంది, ఓటమి ఎరగని విజయాన్ని. దేంట్లో యుద్ధంలో మాత్రమే కాదు, విద్యలో అభిషేకం పనికొస్తుంది, కుటుంబ జీవితంలో అభిషేకం పనికొస్తుంది. నీవేది చేస్తున్నా సరే, దేవుని వాక్య ప్రకారం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా నీ మీద ఉన్న అభిషేకం నిన్ను ఏం చేస్తుంది? సరి అయిన త్రవలో, తిన్నని త్రవలో నడిపిస్తుంది. అభిషేకం నేను తిన్నని త్రవలో నడిపిస్తుంది. అందుకని ఇన్ని ఆత్మ సంబంధమైన విషయాలు మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాలు మనం ముందుకు సాగి వెళ్ళిపోతున్నప్పుడు మన జీవితం ఉత్సాహించదా? అన్నాడు పక్షిరాజు రెక్కలు చూసుకుని. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తోత్రం చేద్దాం. ఆమేన్. ఓటమి ఎరగని విజయము, అపజయం ఎరగని జయము మన జీవితంలో కలుగ చేస్తుంది అభిషేకం. అందుచేత ఆయన అభిషేకం మన మీద, మనలో ఆయన అభిషేకం నిలిచి ఉండాలి. మనలో ఆయన అభిషేకం నిలిచి ఉంటే ఆయన అభిషేకములో నుంచి వచ్చిన మాట ఏంటి? రేపు ఈ వేళకు, ఈరోజు ఈ టైంలో గాడిద తల 50 రూపాయల 80 అరపావు పావురపు రెట్ట కూడా తినేవాళ్ళ కరువు వచ్చింది చచ్చిపోతారు, ఏం చేస్తారు మరి? రేపు ఈ వేళకు మీ మార్కెట్లో రూపాయి 1 ఎవరు? మాణిక సన్నని పిండి. విచ్చలవిడిగా వ్యాపారం దొరుకుతుంది. డబ్బులు లేని వాళ్ళకు కూడా ఆహారం దొరుకుతుంది. అసలు కొనుక్కుంటేనే దొరకదు ఇక్కడ ఆహారం, అవునా? కొనుక్కుంటేనే దొరకదు. కానీ డబ్బులు లేని వారికి ఆహారం ఎలా దొరుకుతుంది? ఎలా దొరకదు. అసాధ్యమైన విషయమే. అయితే ప్రవక్తలో ఉన్నటువంటి అభిషేకం ఒక మాట సెలవిస్తే అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? ధాన్య ద్రాక్ష రసదులు ఏరుడై ప్రవహించినాయి అక్కడ. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయ. శత్రువులు దండెత్తిచ్చి అక్కడ కావలసిన ధాన్య ద్రాక్ష రసాదులన్నీ అక్కడ విడిచిపెట్టేసినప్పుడు 4 కుష్ఠరోగులు వెళ్ళి చూసి కడుపారా తిన్నారు. వాళ్ళకి మంచి బుద్ధి అనండి, పంచిపెత్తే బుద్ధి ఉంది. సువార్తను గురించి ఉంటారు వాళ్ళు. మనం తినడం మాత్రమే కాదు, ఊళ్ళో ఎంతమంది చచ్చిపోతున్నారో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దామని వర్తమానం పంపిస్తే ఊరంతా బెల పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చారు కానీ అక్కడ చెప్పిన ఒక మాట రాజు గడ్డొచ్చింది, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. ఆ తొక్కిసలాటలో ఏమైపోయింది? ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను. అతడు మరణమాయను, మరణమాయను. అభిషేకంలో నుంచి వచ్చిన ఆత్మవాక్, ఆత్మవాక్. అభిషేకం కలగడం మనుషులను దేవుడు విడిచిపెట్టి కూర్చుంటాడా? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అందరి భయము కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. దేనికి వేటికి జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు. 91 కీర్తనలో 4, 5, 6 వచనాలు చదువుతాం మనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. హల్లెలూయా. ఏంటి చెప్పండి అందరూ? రెక్కలు. ఆయనకేమున్నాయండి? ఆమేన్. అవునా? ఆయన రెక్కలు మానవుడు దాక్కోవడానికి సురక్షితమైన స్థలం.
ఎక్కడికి వెళ్ళినా సరే కీడు వెళ్లకుండా మాంతం, తెగులు వెళ్లకుండా మాంతం, మరణం సైతం ఏం చేస్తుందో తెలుసా? రాజులు ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి లేచిరా, లేదు మా ఆవిడతో చెప్పొస్తాను, కుదరదు టైం లేదు, లేకపోతే మా పిల్లలతో చెప్పొస్తాను, టైం లేదు. ఆయన తన రెక్కల కింద మన దాచినప్పుడు మరణము మనకు హాని కలిగించలేదు, సాతాను మన కీడు కలగజేయలేదు. ఏ ఉపద్రవము నీ గుడారానికి రాదు, నీ గుడారాన్ని తాగదు, ఏ ఉపద్రవం రాదు, ఎవరు నీకు హాని కలగ చేయలేరు. ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటే మన శత్రువు మన ఏం చేయగలుగుతాడు? మన శత్రువు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. అందుకని ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఇంకో మాట చెప్తాడు పేతురు, ఒక మాట చెప్తాడు చూద్దామా, 3వ అధ్యాయంలో 12వ వచనం చదవమ్మా, 11 దగ్గర నుంచి చదువు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదికి దాన్ని వెంటాడవలెను, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ఈ మాట దగ్గర ఆగండి, ప్రభువు కన్నులు, ప్రైజ్ గాడ్, ఆయన కన్నులు జ్వాలామయమైన తేజస్సు కలిగిన కన్నులు. జ్వాలామయమైన తేజస్సు అంటే ఆయన మహిమలోకములో నుంచి కూర్చుని 3 లోకాల వైపు చూసినప్పుడు పాతాళపు మట్టు వరకు ఆయన ఈ 3 లోకాలని చూడగలిగిన కన్నులు ఆయన. దాన్ని ఏమన్నారంటే అగ్ని జ్వాలల లాంటి కన్నులు కలిగిన వాడు, అగ్ని జ్వాలల లాంటి కన్నులు కలిగిన వాడు ఎందుకు చూస్తున్నాడు? ఆపదలో మనకు సాయం చేయటానికి, ఆపద నుంచి తప్పించడానికి, కీడు నుంచి తప్పించడానికి, మేలు చేయటానికి, మన మీదకు వస్తున్నటువంటి స్థితిగతులు ఎలాంటివో వాటిని చూసి ఆ కన్నులు నీతిమంతుల మీదను. ఆ కన్ను దృష్టి ఎక్కడ ఉంది చెప్పండి, ఎవరు చూస్తున్నారు నీ వైపు, మన వైపు ఎవరు చూస్తున్నారు చెప్పండి, అందరూ ఆయన కన్నులు నా వైపు చూస్తున్నాయి, గట్టిగా చెప్పండి, ఆయన కన్నులు నా వైపు చూస్తున్నాయి, నన్ను చూస్తున్నాయి, నా స్థితిని చూస్తున్నాయి, నా సమస్యను చూస్తున్నాయి, నా ప్రతికూలతలు ఉన్నప్పుడు నన్ను ఆదుకునే కన్నులవి. దేవుని స్తోత్రం. నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని. ఏంటి రెండోది ఏంటి చెప్పండి? ఆయన చెవులు చెవియగ్గి ఆలకిస్తున్నాడు, చెవియగ్గి ఆలకిస్తున్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నావు? అఘాతంలో ఉండి మొర్ర పెడుతున్నావా? పాతాళములో ఉండి మొర్ర పెడుతున్నావా? ఆపదలో ఉండి మొర్ర పెడుతున్నావా? అపాయములో ఉండి మొర్ర పెడుతున్నావా? ఎక్కడుండి సమస్యలో ఉండి మొర్ర పెడుతున్నావా? ఆ మొర్ర నీ స్నేహితులకు వినపడకపోవచ్చు, నీ ఇంట్లో వారికి వినపడకపోవచ్చు, ఆ మొర్ర ఈ లోకంలో ఎవరికి వినపడకపోవచ్చు, కానీ నువ్వు పెడుతున్న మొర్ర ఎవరికి వినపడుతుంది? పరలోకమున దేవుని చెవులు గింగురమంటున్నాయి. భూమి మీద భక్తులు వేసిన ప్రార్థన చేత పరలోకమున దేవుని చెవులు ఏమవుతున్నాయండి? గింగురమంటున్నాయి. హల్లెలూయ. అందుకని చూస్తున్న దేవుడు, ఇంకోటి ఏంటి, వినుస్తున్న దేవుడు. ప్రైజ్ గాడ్. అందరు దేవుని స్తోత్రం చూద్దామా. మన చూస్తున్న దేవుడు, మన ప్రార్థనలను వింటున్న దేవుడు. అపాయం వచ్చిన ప్రార్థన కాదండి, ఎప్పుడు, ఎల్లప్పుడు, 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 ఎల్లప్పుడు. ఆగ్రహానికి ఉంది, నా బిడ్డను తీసుకొచ్చి నీళ్ళు లేని చోట పడేసాను, గొంతు ఎండిపోతుంది అడిగి, వాడి గొంతుకు తడపలేని తల్లిని అయిపోయానని నిజంగా చెప్పండి, ఎంత ఏడ్చి ఉంటుందో ఆ సమయం. కన్న బిడ్డను పారవేయటానికి ఎంత బాధాకరమైన జీవితంలో అక్కడికి వెళ్ళిందో చూసారా? దేవుడు ఒక అద్భుతం చేశాడు, నీటి ఓటలు అక్కడ సృష్టించాడు దేవుడు, ఆగరు ప్రార్థన ఆలకించాడు, తన కొడుకుని బ్రతికించాడా చెప్పాడా? తన కొడుకును బ్రతికించాడు. ఏదేదో అసాధ్యము, నీ దేవుడు నీ వైపు చూస్తున్నప్పుడు, నీవు దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏది? నీ ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన వినడం లేదా? నీ ప్రార్థన అంగీకరించడం లేదా? అంగీకరిస్తున్నాడు. దావీదు భక్తుడు ఉంటాడు,
నేను ఒకప్పుడు చాలా చిన్నవాడిని, ఇప్పుడు చాలా అనుభవం గడించాను దేవునిలో, చాలా భక్తి చేస్తున్నాను, ఆత్మ సంబంధంగా జీవిస్తున్నాను. కానీ ఎన్నో సంగతులు చూశాను, నేను ఒక్క సంగతి మాత్రం నా హృదయాన్ని ఎప్పుడూ పునరాలోచనలకు తీసుకుని వెళుతుంది, మళ్ళొకసారి నా హృదయమును ప్రేరేపిస్తుంది. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుడే కానీ ఆకలి కొని ఉండటము కానీ నీతిమంతుల పిల్లలు ఎవరి పిల్లలు చెప్పండి? ఆయన కనులు ఎవరి మీద ఉన్నాయి? ఆయన చెవులు ఎవరి మీద ఉన్నాయి? ఎందుకంటే ఇంకేమైనా ప్రామిస్ కావాలండి? అవసరం లేదు, నన్ను అడిగితే అవసరం లేదు. నిన్ను చూసేవాడు, నీ ప్రార్థన వినేవాడు, నీ స్థితిగతులను ఆలోచించే దేవుడు నీతో ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు, నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆందోళన చెందొద్దు, దిగులు చెందొద్దు, భయపడొద్దు, భయం తెచ్చుకోవద్దు, పిరికితనం తెచ్చుకోవద్దు, ధైర్యంగా ఉండండి. అందుకనే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని అందరూ కర్ఫ్యూ విధించారు యేసు ప్రభు సమాధిలోకి వెళ్ళిన తర్వాత. కనిపిస్తే కాల్ చేయాలి. ఎంతమంది వెళ్తారు చూడండి, రోడ్డు మీకు వెళ్తామా? ఎంత ప్రేమ ఉంటే మాత్రం బతికుంటే బలుసాగు తింటాం. కనిపించే కాల్ చేయాలి. అంత స్పష్టంగా ప్రజలను భయపెడుతున్నటువంటి చట్టాలు బయలుదేరినాయి. అక్కడ చట్టాలు బయలుదేరినాయి, కానీ చట్టాలు కొంతమంది భయపడి చట్టాలకు భయపడి ఇంట్లోనే దాక్కున్నారు. కొంతమంది స్త్రీలు చట్టాలను తిరస్కరించి దేవుని వాక్యమును కైకొని సమాధి దగ్గరికి ఎగబడ్డారు. ఎగబడ్డారు హల్లెలూయా. ప్రాణాలు తెగించి సమాధి దగ్గరికి వెళ్ళారు. అట్టి వారిలో ఎవరు? మొదట స్త్రీ మరియా త్యాగం చేసి సమాధి దగ్గరికి వెళ్ళింది. త్యాగం చేసి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు కనపడలేదు, కనపడలేదు. ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు? ఎవరు ఏం చేశారు? ఆందోళన, హృదయంలో తొందర ఎందుకు వచ్చింది? సజీవుడైన నా యేసుని, నిన్న మొన్న చూసిన యేసుని నేను మళ్ళీ చూడాలి. ఆ యేసుని అనేక సార్లు నేను ఆయనని రబ్బోని అని పిలిచాను. ఆయన ఏమని పిలిచాడు? ఆయన ఏమని? మరియా. బ్రతికున్నంత కాలంలో పరిచర్య చేసి, పరిచర్య నిగ్రహమైన పరిచర్య చేసి, గొప్ప పరిచర్య చేసి, ఆ పరిచర్య మూలముగా ఆయన సంతోషపెట్టి, ఆయనకు అనేక రీతులుగా ఆయన బోధలు పాదాల దగ్గర కూర్చొని విన్నటువంటి బోధ ఎప్పుడు మనకు వచ్చింది? సమాధిలో ఉన్నప్పుడు ధైర్యం రావాల్సి వచ్చినప్పుడు ఆ బోధ అతన్ని బలపరిచింది. అందుకనే మీ బోధ మీరు విన్నప్పుడు, ఆ బోధను మీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, అపాయ కాలంలో, ఆపద కాలంలో, దిగులు చెందుతున్న కాలంలో, కృంగిన వేళల్లో, అపాయంలో ఉన్న వేళల్లో ఆ బోధ ఏం చేస్తుంది? నీకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది, ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఇంత హిమాహిమీలు ఉన్నప్పటికీ కూడా మొదట పునరుద్ధరణుడైన యేసుని ఎవరు చూశారు? రబ్బూని మరియా. నేనే సజీవుడైన యేసుని, నేనే. హల్లెలూయా. గలిలయ ప్రాంతంలో దేవునికి స్తోత్రం. సజీవుడిగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మరియాతో మాట్లాడుతున్నాడు, మరియాతో మాట్లాడుతున్నాడు. అందుకని భయము మన ఏం చేస్తుందంటే ఎక్కడో కూర్చోబెట్టేస్తుంది, మన స్థితిగతులను మూసివేస్తుంది, మన జీవితంలో ఉన్న జ్ఞానాన్ని, తెలివిని, సామర్థ్యాన్ని కూడా పాతిపెట్టేస్తుంది. అది భయం అంత భయంకరమైంది. ఆ భయమే ఈనాడు మనం అనుకున్నట్టుగా అనేక మంది ప్రాణాలని తీసేస్తుంది. ఏం పాపం పిల్లలు అంత చచ్చిపోతే ఇంకో సంవత్సరం చదువుకుంటామని అనుకోవచ్చుగా, కానీ ఆ భయమే సాతానుడు భయం కలగజేస్తాడు వాళ్ళకి. అందుకే అనేక మంది భయభీతుల్లో ఉన్నారు, అనేక మంది ఆపదల్లో ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అనుగ్రహించిన ఈ బోధ మనం వెళ్ళి ఆ పిరికితనంలో ఉన్నవారికి, అవిశ్వాసంలో ఉన్నవారికి, దూరస్తులైన వారికి అందరికీ, మీరు వెళ్ళిన చోటలో ఒక్క సువార్త మాట చెప్తే వాళ్ళకి ధైర్యం రాదా? వాళ్ళకి ధైర్యం రాదా?
ఎందుకు ఆ మాటలు మీ హృదయంలోనే ఉంచుకుంటారు? కొంతమంది ఏంటంటే ఆపదకాలం ఉంది జ్ఞాపకం వస్తాయి ఈ మాటలు, అది మంచిది కాదు. దేవుడు ఏ ఒడంబడిక మీతో చేస్తాడు? దేవుడు వాగ్దానం ఏ వాగ్దానం మీతో చేస్తాడు? ఏ వాగ్దానం ప్రకారం మీరు నడిపిస్తున్నాడు? ఏ మాట ప్రకారం నేను కాపాడుతున్నాడు? ఇంతవరకు ఏ కీడు కలగకుండా మేలు చేసి మేలు చేత తృప్తిపరిచిన దేవుడు, ఏ అపాయం రాకుండా దేవునికి స్తోత్రం. ఏ విధమైన సైతాను ప్రతిక్రియలు ఎక్కడ లేకుండా, మరణ భయం ఎక్కడ మీ జీవితంలో రాకుండా అనుదినము కాపాడుతున్నాడు. మన భయం మనకు విశ్వాసమే, లేకపోతే మనకున్నటువంటి ధైర్యమే మనం ఏం చేస్తుంది? ఆమేన్, హల్లెలూయ. ముగ్గురు బాలురు కనపడ్డారు దేశంలో మాకు, కొండీలు చెప్పేవాళ్ళు 3 మంది ఉంటారు, అవి వాళ్ళకే ప్రయోజనమేని. 3 బాలురు ఉన్నారు ఈ దేశంలో, వాళ్ళు ఎవరికి భయపడరు, దేనికి భయపడరు. వాళ్ళు మతమేంటో, వాళ్ళు ఒక చట్టం ఏంటో, వాళ్ళు ఒక ఏకైక దేవుడైనా ఆయనకు తప్ప రాజా నీకు కూడా మొక్కము, ఎవరికి మొక్కము, మీరు పెట్టిన విగ్రహాలకు మొక్కము, మీరు ప్రార్థన చేయకుండా ఉండమంటే ఉండము, మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తాం. బాలురు త్రయం చక్క ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నారు. బానిస పిల్లలు పట్టుకొచ్చి అగ్నికొండంలో పడేసాడు. వాళ్ళు ముందు తీర్మానం ఏంటి? కాలేనా చచ్చిపోతాం కానీ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా సరే, ఒకవేళ రక్షించకపోయినా సరే ఏమవుతాము? కాలు చచ్చిపోతాం అంతే. ఒకవేళ అది మానవ జన్మ గనక మరిచినా మరవచ్చు, కానీ నేను మానవుడు లాంటి వాడని కాదు. నా పేరు మార్పు లేని దేవుడు. చెప్పండి, నా పేరేంటి చెప్పండి? మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఎన్నడును విడవను, ఎన్నడును ఎడబోయను, ఎన్నడును మరవను. నీ కష్టము నేను చూస్తున్నాను, నీ శ్రమ చూస్తున్నాను, నీ పోరాటము చూస్తున్నాను, నీ ప్రతికూలత చూస్తున్నాను, నీ ఇబ్బందుల కనుమల ఉండి నీవు నన్ను సేవించడం నేను చూస్తున్నాను. తగిన కాలం ముందు నిన్ను విడిపిస్తాను. అంతే మాత్రమే కాదు, విడిపించితే చాలదు, నిన్ను విడిపించి ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తాను. హల్లెలూయ. కష్టానికి తగిన ప్రతిఫలము, నష్టానికి తగిన ప్రతిఫలము, శోధనకు తగిన ప్రతిఫలము దేవుడు నేను ఇస్తాను. నేను గొప్ప చేస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. హల్లెలూయ. ఒక నిమిషం తల వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంత గొప్ప వాగ్దానం మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి ఇంతవరకు నడిపించావు తండ్రి. ఆ ఇజ్రాయెల్ ఒకవేళ ఈ రీతిగా మా ప్రభువా వారిని మరిచి ఉంటే ఈ రోజుకి శేషం కూడా మిగిలేదు కాదు నాయన. కనుక ప్రభు, ప్రేమించిన వారిని అద్దరికి చేర్పించావు, రాజ్య వాగ్దానం చేసి వారసులుగా చేసుకున్నావు. మమ్మల్ని కూడా అలాగే ప్రేమించి మరణ పునరుద్ధానాలు, మా ప్రభు మరణము మాకు వచ్చింది, అయినా పునరుద్ధానం దాని వెంట మాకు తీసుకుని వచ్చి మరణంలో నుంచి మళ్ళీ పునరుద్ధానపు శక్తిని మాకు అనుగ్రహించి లేపి పరలోకంలో కూర్చుండబెట్టి మహాదేవుడు ఎందుకు మరుస్తావు తండ్రి? ఎప్పుడైనా చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా విరోధంలో కూడా మరవలేదు కదా నా తండ్రి. మరవకుండా కాపాడుతున్నవాడు నీ దేవుడైన యెహోవా కును కూడా నిద్రించాడు. ఆయన చెవులు నీతిమంతుల మీద వారి ప్రార్థనల వైపును, ఆయన కన్నులు ఆయన చెవులు ఉన్నవని లేఖనములో చదువుకున్నట్టుగా మా ప్రార్థన అనుదిన ఆలకిస్తున్న తండ్రి. ఇదిగో తండ్రి, కుమార పరిశుద్ధాత్మదేవ, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా మేము ఆశీర్వదిస్తున్నాము దేవా. మీ కనులెత్తిన బిడ్డల మీద ఉంచు నా తండ్రి, మీ కనుదృష్టిని బిడ్డల మీద ఉంచు. నీతిమంతుల బిడ్డలను ప్రభువ మా తండ్రి కాపాడుతున్నవాడు. నీతిమంతుల వైపు నీ చెవులు తిప్పి కన్నులు చూస్తున్నవి తండ్రి. నీతిమంతుల ప్రార్థనల వైపు నీ చెవులు వింటున్నాయి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ పిల్లలు, ఈ రాత్రి మాతో ఉండవలసిన వారు కొంతమంది రాకపోవచ్చు, ఆ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి ఈ వాగ్దానము వారికి ఇచ్చి, ఈ మాట చేత వారిని ధైర్యపరిచి, ఈ మాట చేత వారి జీవితంలో విజయం ఇచ్చి, ఈ మాట చేత వారిని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. మనుషులు మాట ఇస్తారు, తప్పుకుంటారు. మనుషుల మాట నమ్మకమైంది కాదు, నీ మాట నమ్మదగిన దేవుడు, మార్పు లేని దేవుడు, మహిమగల దేవుడు. మాట సెలవిచ్చిన తర్వాత దాన్ని రూఢిగా నెరవేర్చడకు సామర్థ్యం కలిగిన దేవుడు నీ ఒక్కడవే. అందుకని ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు. చిన్న బిడ్డలు మొదలుకొని తల నరిచిన వృద్ధుల వరకు ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని నీ ప్రార్థన వింటున్నాను, నీ ప్రార్థన వింటున్నాను. నా కన్నులు నీ వైపు చూస్తున్నాను, నీ శ్రమను చూస్తున్నాను, నీ ఇరుకు చూస్తున్నాను, నీ ఇబ్బంది చూస్తున్నాను, నీ లేమి చూస్తున్నాను, నీ అవసరతను తీరుస్తాను తప్పకుండా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం పొందిన పిల్లలారా,
మనమందరము ఎంత ధన్యులము. ఆయన రెక్కల నీడ ఎందు మనం దాచిపెట్టబడ్డం, ఆయన సన్నిధి మనకు అనుగ్రహించబడింది, మనం ఆయన పిల్లలము, ఆయన మన దేవుడు. ప్రభువ, ఈ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ మాటలు ప్రతివారు వారి హృదయంలో తీసుకుని ఎక్కడ ధైర్యము, పిరికితనము, అవిశ్వాసం ఎక్కడ రాకుండా విశ్వాసమున కర్తయ్యు దాన్ని కొనసాగించబడే నీ వైపు చూస్తూ నీ కొరకు బాలుల త్రయం ఎలా చూసి నిన్ను సేవించారో మేము కూడా అలాగే సేవించి నిన్ను కనపరిచే భాగ్యం దయచేయండి. ఈ దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసునామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మెస్సియా ఫెలోషిప్, మా ఆరాధన కార్యక్రమాలు, ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 6:45. Do not worry about the circumstances you're facing right now, because he is with you and he is walking with you, and be confident that he will never leave you nor forsake you. He is turning your life around. He is giving a breakthrough. Hallelujah. Don't give up. The Lord is still at the throne. He is fighting for you. He is working out things on your behalf. Telugu aradhana prati adivaram udayam 8:30. Atma sambandhamaina stuti aradhana, అభిషేకంతో కూడిన వర్తమానములు. అనేక మంది చెవులు గింగురమన్నట్లుగా అద్భుతాల మీద అద్భుతాలు చేయడానికి, నా ప్రజల పక్ష ఆశ్చర్యము చేయడానికి నేను ఈ తలమని ఎన్నిక చేసుకున్నాను. ఒక నూతన కార్యము ఈ మందిరంలో చేయబోతున్నాను. స్వస్థతలు మరియు ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారం ఉదయం 5:00. పురుషుల ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఉద్యోగులు మరియు వ్యాపారస్తుల అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుచున్నవి. కుటుంబ ప్రార్థన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30. కుటుంబాలలో మెరుగైన సంబంధ బాంధవ్యాల కొరకు, దైవభక్తి గల కుటుంబాలుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక ఉపదేశములు. భయపడవద్దు, నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ పక్షాన నిన్ను విడువను, ఎడబాయను. దైవజనులచే వ్యక్తిగత ప్రార్థనలు చేయబడుచున్నవి. మెస్సియా బుక్ స్టోర్, బైబిల్స్, వ్యాఖ్యానాలు, భక్తుల జీవిత చరిత్రలు, గిఫ్ట్ ఐటెమ్స్, ఫోటో ఫ్రేమ్స్ తదితరములు లభ్యమగుచున్నవి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరములో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.